వేడి వేడి మటన్ పాయ ఇడ్లీ విత్ చేపల పులుసు కొత్తు పొర పొట్లం పొరాట కిచిడి విత్ మటన్ కీమా హలో ఫ్రెండ్స్ మన వైజాగ్ లో ఫస్ట్ టైం అదిరిపోయే వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ రీసెంట్ గా చిన్న గంటిడే జంక్షన్ లో సన్యూస్ కిచెన్ అనే ఒక రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళ మేలలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కలిపి టోటల్ గా సెవెంటీ ప్లస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి వెజ్ ఐటమ్స్ అయితే మనకి వైజాగ్ లో ఎక్కడ దొరుకుతుంది బట్ నేనైతే వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా నాన్ వెజ్ ఐటమ్స్ ని ట్రై చేయడానికి వచ్చాను ఇక నేను వీళ్ళ దగ్గర ట్రై చేసిన ఐటమ్స్ విషయంలోకి వెళ్లే ముందు వీళ్ళ సర్వీస్ జొమాటో లో కూడా ఉంది అలాగే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ కి ఓపెన్ చేసి నైట్ టెన్ పిఎం వరకు అయితే సర్వీస్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా నేను ఫ్రెండ్ కలిసి ఫస్ట్ మటన్ పాయను ట్రై చేశాం మటన్ పాయ కాస్ వచ్చి వన్ థర్టీ రూపీస్ స్టార్ట్ చేశారు టేస్ట్ మాత్రం మదిరిపోయింది నెక్స్ట్ ఐటమ్ వచ్చి పొట్లం పొరాట ట్రై చేసాము వచ్చి వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్టార్ట్ చేశారు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది వీటితో పాటు నెక్స్ట్ ఐటమ్ వచ్చి వేడి వేడి ఇడ్లీ విత్ చపల పులుసు ఈ ఐటమ్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది మీలో రెస్టారెంట్ కి వస్తే కనుక ఈ ఐటమ్ ని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చి బేగం బజార్ ఫేమస్ కడగ దోశ ట్రై చేశాను ఇది కూడా క్రిస్పీగా చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి కేరళ మోస్ట్ ఫేమస్ కొత్త పొర మేకింగ్ ప్రాసెస్ చూశాను చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపించింది మీరు కనుక వచ్చేటప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ తో పాటు కొన్ని హిటన్ ఐటమ్స్ కూడా ట్రై చేయండి అందులో ముందుగా ఎగ్ బుర్జీ విత్ పూరి అండ్ నాటుకోడి విత్ రాగ సంగటి ఇది మస్ట్ ట్రై ఐటమ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ఇక షెఫ్ అయితే బాగా కష్టపడి కొత్త పురాటం రెడీ చేశారు దీని కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు టేస్ట్ అయితే పర్లేదు బాగుంది లాస్ట్ బట్ నాట్ నాట్లీస్ కిచడి విత్ మటన్ కీమా ఈ ఐటమ్ చూడడానికి ఎంత డిఫరెంట్ గా ఉందో టేస్ట్ లో అంతే డిఫరెంట్ గా ఉంది ఇక మీలో ఎంతమంది ఇక్కడ దొరికి నాన్ వెజ్ ఐటమ్స్ ని ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి